అప్పులతో ఎంతో మంది బాధపడుతుంటారు. అవసరానికి అప్పులు చేసి వాటిని కట్టలేక నానా తంటాలు పడుతుంటారు. కొందరైతే అప్పులలో బాధలు భరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. ఆ అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకు ఎంతో ప్రయత్నిస్తుంటారు. కొందరు తీర్చి బయటపడితే మరికొందరు పారిపోయి బయటపడుతుంటారు. మనిషిని ఎంతో మానసిక సంఘర్షణలకు గురి చేసి అప్పుల బాధను తప్పించుకునేందుకు కొన్ని చిన్న చిన్న పనులు చేస్తే సరిపోతుంది. ఆ పని చేస్తే చాలు, జీవితంలో అప్పుల బాధ ఉండదు. వాటిలో ఒకటి మంగళవారం సెంటిమెంట్. చాలా మంది మంగళవారాన్ని చాలా సెంటిమెంటల్ గా ఫీల్ అవుతుంటారు. ఆ రోజున ఎవరికీ డబ్బులు ఇవ్వరు, ఏదైనా ఊరికి వెళ్ళాలనుకున్నా వెళ్ళనివ్వరు, ఏ పని మొదలు పెట్టరు. మంగళవారం అయితే క్షౌరం కూడా చేసుకోరు. మంగళవారం ఏ మొదలు పెడతాంలే అన్నట్లుగా లైట్ తీసుకుంటారు. మంగళవారానికి అధిపతి కుజుడు. కుజుడికి రక్తంపై ఆధిపత్యం ఉంటుంది. అంటే రక్తంతో చేసే పనులు ఏమైనా ఉంటే వాటికి మంగళవారం మంగళకరం. అంటే మనకు ఇంట్లో ఆరోగ్య సమస్యల వల్ల కొందరికి ఆపరేషన్స్ చేయాల్సి ఉంటుంది. అలాంటి ఆపరేషన్స్ జరిపించేందుకు మంగళవారం చాలా మంచిది. కొన్ని ప్రాంతాల వారు అప్పులు తీర్చడానికి మంగళవారంతో మొదలు పెడుతుంటారు. అలా చేస్తే అప్పు త్వరగా తీరిపోతుందని వారి నమ్మకం. ఇక అప్పులు తీరాలంటే మన ఇంట్లో తప్పనిసరిగా ఒక రాగి పాత్ర ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా నీటిని రాగి పాత్రలో తీసుకుంటే అప్పు తీరిపోతుందట. అంతేకాదు, మన చేతికి వెండి ఉంగరాన్ని పెట్టుకుంటే కూడా అప్పు త్వరగా తీరిపోతుందని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇవే కాదు, అప్పులు త్వరగా తీరిపోవాలంటే చాలా పద్ధతులు ఉన్నాయి. పౌర్ణమి రోజున ఉదయాన్నే తెల్ల నువ్వులను పారే నీటిలో విడిచిపెడితే అప్పులు కానీ లోన్లు కానీ ఏమైనా ఉంటే త్వరగా తీరుతాయని నమ్మకం. ప్రతి సోమవారం ఉదయాన్నే లేచి తుమ్మ చెట్టుకి పాలు పోస్తే అప్పు త్వరలోనే తీరిపోతుందట. అలా చేయటం వల్ల రవి గ్రహానికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ పోయి మన అప్పులన్నీ తీరిపోతాయట. ఒక అరకిలో నానపెట్టిన కందులను తీసుకుని గంగిరెద్దుకు కానీ గోశాలలోని ఆవుకు పెడితే త్వరగా రుణ విమోచనం కలుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇక గోధుమ పిండిలో బెల్లం కలిపి తీపి పూరీలు తయారు చేసి ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెట్టినా అప్పులు తీరుతాయట. శుక్లపక్షంలో వచ్చే మంగళవారం అంటే అమావాస్య దాటాక వచ్చే మంగళవారం రోజున అప్పు తీర్చడం మొదలు పెడితే త్వరగా అప్పు తీరుతుందట. అంతేకాదు, ఎవరైనా సరే లక్ష్మీ కటాక్షం కోసం రోజు తులసి మొక్కను పూజించాలట. అలాగే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేస్తే, లక్ష్మీ స్తోత్రాన్ని పఠిస్తే అప్పుల సమస్యలు ఏమైనా ఉంటే తీరిపోతాయంటారు. ఈ ఆగస్యకృత లక్ష్మీ స్తోత్రాన్ని మనం ప్రతి శుక్రవారం జపిస్తే అప్పు సమస్యలు తీరు